తూర్పున ఉదయించడం సూర్యుడి వంతు. ఇవాళ మధ్యాహ్నం వెలుగు మాత్రం కాంగ్రెస్ రేవంతు. ఎస్, ఆరు గ్యారంటీలు అశ్వాలుగా కాంగ్రెస్ మార్క్ మార్పోదయం ఇవాళే. మధ్యాహ్నం మహానగరంలో మార్పు మార్మోగబోతోంది. మార్పు కావాలి అనే నినాదంతో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టబోతోంది. దశాబ్ద కాలం నిరీక్షణ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు అన్ని దారులు, అందరి చూపు కూడా ఎల్బీ స్టేడియం వైపే. సామాన్యులు, మాన్యులు, సకల జనుల జాతరకి వేళైపోయింది. మరి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎన్నాళ్ళో వేచిన స్వప్నం ఇవాళే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం. మూడు రంగుల జెండా మురిసి మెరిసేలా రానే వచ్చే మార్పు పండుగ. డిసెంబర్ 7 గురువారం వేడుక ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం. వేడిక ఎల్బీ స్టేడియం. ముహూర్తం మధ్యాహ్నం 1:04 రారండో ఈ వేడుక చేద్దామని ఆహ్వానాలు వెళ్ళాయి. మాన్యులు, సామాన్యులు, అధిరథ మహారథులు అతిథులుగా తరలివస్తున్నారు. గెలుపు కానుకనిచ్చిన తెలంగాణకు సోనియా వచ్చేస్తున్నారు. రేవంత్ ఆత్మీయ ఆహ్వానం మేరకు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక ఈ ఉదయం 9:30 ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. షెడ్యూల్ ఖరారైంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా కర్ణాటక మంత్రులు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. అలాగే ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుల్ని ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు ప్రమాణ స్వీకార ఆహ్వానాలని పంపించారు. రాజకీయ, సినీ రంగాలతో పాటు బహిరంగ లేఖతో సకల జనులకు సాదర స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి. కల కానిది నిజమైనది, కాంగ్రెస్ కు అపూర్వ వైభవం ఇది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రమాణోత్సవ పండుగతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆరు గ్యారంటీలు సహా, రజనీకి ఉద్యోగం, సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం, సోనియా, రాహుల్, ప్రియాంక సాక్షిగా ఇందిరమ్మ రాజ్య మహా సంరంభం. సామాజిక న్యాయం ప్రతిబింబించేలా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ కొలువుదీరే వేళయింది. ప్రమాణోత్సవ జాతర సందడి మొదలైంది.